హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే చెప్తా అనుకున్నాను. అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనం ప్రతిరోజు చాలామంది క్రియేటర్స్ని యూట్యూబ్లో అయితే చూస్తూ ఉంటాం. వాళ్ళని షార్ట్స్లో కానీ లేదా మనం వీడియోస్లో కానీ చూస్తూ ఉంటాం కదా. అయితే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది తెలుసుకోవాలని చాలామందికి అయితే ఉంటుంది. అలాగే నేను ఈరోజు వీడియోలో కొంతమంది మనం ఎప్పుడు చూసే షార్ట్స్ క్రియేటర్స్ ఎవరైతే షార్ట్స్ కంటెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఆ క్రియేటర్స్ యొక్క కొన్ని సక్సెస్ సీక్రెట్స్ అండ్ టిప్స్ అనేవి చెప్తాను అనమాట. అండ్ ఆ టిప్స్తో మీరు కూడా ఒక షార్ట్స్ ఛానల్ని స్టార్ట్ చేసి మంచిగా గ్రో చేసుకోవచ్చు. షార్ట్స్ ఛానల్ గ్రో చేయడం ఏంటి బ్రో, షార్ట్స్ నుంచి డబ్బులు రావు కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. నిజానికి షార్ట్స్ నుంచి డబ్బులు వస్తాయి గైస్. చాలామంది ఇది ఒక చిన్న అంటే ఎవరు మిడిమిడి జ్ఞానంతో సగం సగం తెలుసుకుని అప్డేట్స్ చేసిన కొంతమంది క్రియేటర్స్ వల్ల షార్ట్స్ నుంచి మనీ రావు అని అని చెప్పేసి అయితే ఉన్నారనమాట. షార్ట్స్ నుంచి డబ్బులు వస్తే దాన్ని షార్ట్ బోనస్ అంటారు, ప్రస్తుతానికి షార్ట్ బోనస్ అంటారు. కానీ మనకి ఈ షార్ట్ బోనస్ కాకుండా యూట్యూబ్ వీడియోకి ఏదైతే రెవెన్యూ వస్తుందో దానిలానే మనకి షార్ట్స్కి కూడా మానిటైజేషన్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి మనం లాస్ట్ అప్డేట్లో అయితే చెప్పుకోవడం జరిగిందనమాట. నేను ఇప్పుడు ఆ షార్ట్స్ వీడియోస్లో చేసే కొంతమంది క్రియేటర్స్, ఇక్కడ ఎవరైతే నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టానో అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు కొంతమంది క్రియేటర్స్, ఇందులో నాకు కొంతమంది స్నేహితులు అనమాట. అందువల్ల నేను అంత ధైర్యంగా వీడియోస్ అయితే చూపించగలను. ఇంకొంతమంది నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి డైరెక్ట్ నేను మాట్లాడొచ్చు కాబట్టి నేను వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఈ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు, మీకు ప్రశుభ్ బేబీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు, నేను వాళ్ళందరి పేర్లు చెప్పదలుచుకోలేదు. అయితే ఎవరైతే ఈ క్రియేటర్స్ ఉన్నారో ఈ క్రియేటర్స్ కానీ వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి వచ్చిన క్రియేటర్సే నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ స్టార్టింగ్ స్ట్రగుల్స్ దగ్గర నుంచి నేను కొంతమందితో అయితే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అయితే ఈ క్రియేటర్స్ ఎలా సక్సెస్ అయ్యారు, అసలు వీళ్ళు సక్సెస్ సీక్రెట్ ఏంటనేది అయితే నేను మీకు చెప్తానమాట. మీరు ఒక షార్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఒక ఫన్నీ వీడియోస్ కానీ లేకపోతే ఒక ఇన్ఫార్మేటివ్ వీడియోస్ కానీ ఒక షార్ట్స్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అలాగే నేను ఈ వీడియోలో మీకు కావాల్సిన కొన్ని మ్యూజిక్స్ని కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక 500 likes టార్గెట్ పెడతాను కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ టాపిక్లకు వెళ్ళిపోతే ఏదైతే ఈ క్రియేటర్స్ ఉన్నారో ఈ క్రియేటర్స్ అందరూ కూడా మనం చాలాసార్లు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, ఫన్నీ వీడియోస్లో కానీ లేకపోతే ఇంకా కవర్ సాంగ్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ క్రియేటర్స్ని చూసే ఉంటాం. అయితే ఈ షార్ట్స్ అనేవి ఎందుకు అంత అలా వైరల్ అవుతాయి అనే దాని గురించి అయితే మనం ముందు మాట్లాడుకుందాం. మనకి యూట్యూబ్ ఈ షార్ట్స్ అనే దాన్ని రోల్అవుట్ చేసినప్పుడు ఈ షార్ట్ సెల్ఫ్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. ఈ షార్ట్స్ అనే సెల్ఫ్ అంటే ఏంటంటే మనకి యూట్యూబ్లో ఇక్కడ ఒక సెల్ఫ్లా ఉంటుంది, ఈ షార్ట్ అనే సెల్ఫ్లో మనకి షార్ట్స్ అన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ షార్ట్స్ ఏమవుతాయంటే మనకి షార్ట్స్లా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే టిక్టాక్, ఒకప్పుడు టిక్టాక్ ఉండేది కదా, సేమ్ టిక్టాక్లానే ఇది కూడా మనకి వీడియోస్ అన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ రకంగా మనం స్క్రోల్ అవుతూ టిక్టాక్లో వీడియోస్ చూసినట్టే యూట్యూబ్లో కూడా షార్ట్స్ని అయితే చూస్తుంటాం కదా. ఈ షార్ట్స్లో చూసినప్పుడు ఈ క్రియేటర్స్ అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ క్రియేటర్స్ యొక్క మెయిన్ సక్సెస్ ఎక్కడ అంటే కాన్సెప్ట్ తీసుకోవడం. ఒక కాన్సెప్ట్ తీసుకోవడం పైనే వీళ్ళ సీక్రెట్ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంది. ఒక కాన్సెప్ట్ రాసుకుని దాన్ని ప్రాపర్గా ప్రెజెంటేషన్ చేయడం. ఇక్కడ వాళ్ళు ఒక మినిట్లో ఒక నిమిషంలో వాళ్ళు ఏదైతే కంటెంట్ని చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని చేసి ఆ కంటెంట్ యొక్క మీనింగ్ని డైరెక్ట్గా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఆ వ్యూవర్స్కి అర్థమయ్యేలా చేయడమే వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్. సింపుల్, ఇక్కడ ఏం లేదు, జస్ట్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ అనుకుంటారు, అది దొంగతనం కానీ కామెడీ కానీ లేకపోతే ఏదైనా ఒక మోరల్ వీడియో కానీ. ఇప్పుడు ఎవరికైనా ఒక మెసేజ్ ఇచ్చే మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చాలా చూసుంటాం మనం, ప్రతి వీడియో ప్రతి షార్ట్ వీడియో ఎండింగ్లో ఒక మెసేజ్ ఇచ్చేటట్టు ఇట్లా చాలా వీడియోస్ చూసుంటాం కదా. ఇవన్నీ కూడా ఎలా చేస్తారు అంటే కాన్సెప్ట్ అనమాట, ఒక ఫస్ట్ ఒక కాన్సెప్ట్ రాసుకుని ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఆ వీడియోని అయితే క్రియేట్ చేస్తుంటారు. ఫస్ట్ కాన్సెప్ట్ రాసుకుంటారు, తర్వాత ప్రాపర్గా వీళ్ళు ఒక ఐఫోన్ని కానీ లేదా ఒక కెమెరాని కానీ యూజ్ చేసి, అంటే క్వాలిటీ ఉండే కెమెరాని కానీ యూజ్ చేసి ప్రాపర్గా ఆ వీడియోస్ని షూట్ అయితే చేస్తుంటారు. చేసిన తర్వాత వీళ్ళు కొన్ని మ్యూజిక్స్ని వాడుతూ ఉంటారు. మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకసారి ప్లే చేస్తా చూడండి. మీరు చాలా సందర్భాల్లో ఈ వీడియోస్లో వినే ఉంటారు. ఇవి యాక్చువల్గా కొన్ని ఛానల్స్లో కాపీ రైటెడ్ ఉన్నాయన్నమాట, బట్ ఇవి నేను కొన్ని వేరే వెబ్సైట్ ఒక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను అనమాట. ఇవి కంప్లీట్లీ మీకు ఫ్రీ అనమాట, ఇవి వాడితే మీకు ఎటువంటి కాపీ రైట్ స్ట్రైక్స్ అయితే రావన్నమాట. ఈ మ్యూజిక్స్ యొక్క లింక్ని నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడి నుంచి మీరు ఈ మ్యూజిక్స్ని వాడుకొని మీ షార్ట్ వీడియోస్లో వాడుకోండి. ఈ మ్యూజిక్స్ని వాడుకొని మీరు మంచి కంటెంట్ని ప్రొడ్యూస్ అయితే చేయొచ్చు అనమాట. వీళ్ళు ఈ రకంగా వీడియోని షూట్ చేసిన తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్లో షార్ట్స్లా అప్లోడ్ చేస్తారు.
అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. ఇక్కడ వరకు ఓకే, ఎప్పుడైతే వీళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుని వీడియో చేశారో ఆబ్వియస్లీ మనం ఆ వీడియోని మనమే, నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క క్రియేటర్ని మనం ఏదో ఒక టైంలో లైక్ చేసి ఉంటాం, కామెంట్ చేసి ఉంటాం. కాబట్టి వాళ్ళని మనమే లైక్ చేసామంటే మనల్ని వేరే వాళ్ళు లైక్ చేసే విధంగా మనం ఎలా చేసుకోవాలనేదే మనకి ఇక్కడ క్రియేటర్గా మన యొక్క బాధ్యత అనమాట. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్, ఏం లేదు, ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోండి, ఆ కాన్సెప్ట్ని పక్కాగా ఒక టైమింగ్లో ఆ 1 మినిట్లో అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి, ప్లాన్ చేసుకుని నీట్గా ప్రజెంట్ చేయండి, ప్రజెంట్ చేసి అప్లోడ్ చేయండి, అంతే సింపుల్, ఏం లేదు. తర్వాత మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తాయి. వ్యూస్ ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా మీరు షార్ట్స్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. షార్ట్స్ బోనస్కి ఎలిజిబుల్ అయినప్పుడు మీకు డబ్బులు వస్తాయి అన్నమాట. నన్ను అడిగితే యూట్యూబ్ నార్మల్ రెవెన్యూ కంటే కూడా, అంటే నార్మల్ వీడియోస్ చేస్తే వచ్చే రెవెన్యూ కంటే కూడా ఈ షార్ట్స్ బోనస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది గైస్. దీనివల్ల మీకు చాలా ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఈ క్రియేటర్స్ అందరూ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత ఎర్న్ చేస్తారంటే 1 లక్ష రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత ఎర్న్ చేస్తాడో అంతకంటే ఎక్కువ మనీనే ఎర్న్ చేస్తున్నారనేది. అండ్ వీళ్ళు యాప్ ప్రమోషన్స్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసినట్టయితే షాంపూస్ కానీ, బట్టలు కానీ, లేకపోతే హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్ నుంచి కూడా చాలా అంటే చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఒక షార్ట్ క్రియేటర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో నుంచి చాలా మంచి విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇది ఇన్ఫర్మేషన్, ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా ఏదో టెక్నికల్గా ఏం చెప్పలేదు. మీరు షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తే, ప్రాపర్గా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. వైరల్ అవ్వకపోవడం అంటూ ఉండదన్నమాట. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను లాస్ట్ వీడియోలో కూడా నేను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ ఐకార్డ్లో కానీ పెడతాను చూడండి, నేను ఒక ఛానల్ షార్ట్ ఛానల్కి 2,90,000 సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా గ్రో అయితే చేశాము. అండ్ అది ఎలా గ్రో అయింది ఏంటంటే దాని గురించి దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పామన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కనుక ఈ కాన్సెప్ట్ మీద నేను చేసిన వీడియో ఎలా అనిపించింది ఏంటి, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్స్ చెప్పాను కదా, లైక్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.